ప్రారంభమవుతుంది. 10 రోజుల్లో ప్రారంభమైనటువంటి జనవరి 1వ తేదీ కల్లా ఏదైతే పెన్షన్ 2500 ఇప్పుడు ఇస్తున్నామో దాన్ని 250 రూపాయలకి పెంచి 2750 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఒక్క సంవత్సరానికి పెన్షన్ల మీదనే 18000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 2500 నుంచి 250 రూపాయలు పెంచితే 20000 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే చంకలు కుద్దుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తాడు కదా, కాబట్టి నేను 2000 ప్రకటించకపోతే నేను ఓట్లకు దూరం అవుతానని చంద్రబాబు నాయుడు నేను 2000 ఇస్తాను అన్నాడు. 2000 ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 2019 ఎన్నికలకు 3 నెలల ముందు ఓట్ల కోసం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2000 రూపాయల పెన్షన్ ఉంటే నేను 250 రూపాయలు పెంచుతున్నానని తొలి సంతకం పెట్టాడు. 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతాను అన్నటువంటి మాట కట్టుబడి 2500 చేశాడు. ఈరోజు ఎవరు అడగకుండానే 2750 రూపాయలు 1వ తేదీ కల్లా వాలంటీర్ల ద్వారా ఈరోజు మన చేతిలో పెట్టిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సిద్ధంగా ఉన్నాము అని వచ్చినటువంటి వ్యక్తులు 75000 మంది, అది ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అదే పిలుపు పార్టీ ఇస్తే ఈరోజు ఇప్పటికే 100000 పైచులకు మేము రక్తదానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించే 30000 మంది పైచులకు ఈరోజు రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. భావించాల్సినటువంటి పరిస్థితి కాకపోతే పాపం ఏదో ఒకటి రాయాలి కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు విషం చిమ్మేటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తాను అని అంటే పాప నాయకులు వెళ్ళి మా నియోజకవర్గానికి ఇప్పుడు వద్దులే మళ్ళీ చూస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. లేదు రావాల్సిందేనంటే బలవంతంగా ఒక 4 నియోజకవర్గాలు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు నేను వస్తాను అంటేనే జనాన్ని మొబిలైజ్ చేయాలి, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. వాళ్ళు ఇస్తే ఎంతసేపు ఉంటారో తెలియదు. చంద్రబాబు నాయుడు ఏం అనర్కలంగా ప్రసంగించేవాడు కాదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏం చెప్పాలా? నేను హామీ ఇచ్చా, వాటిని నిలబెట్టుకోలేకపోయానని చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు సిగ్గు విడిచి నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి చెప్తాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, రేపు వచ్చే చెప్పనండి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి జనభూమి కమిటీలతో సంబంధం లేకుండా నేను అందరికీ స్థాయిలో పెన్షన్లు ఇచ్చానని చెప్పగలడా? అమ్మఒడి లాంటి కార్యక్రమం